ప్రో టీషర్ట్ చూడగానే పవన్ కళ్యాణ్ గారిని చూడగానే లుక్స్ అసలు ఏమన్నున్నాయో వేరే లెవెల్ లో ఉన్నాయి లుక్స్ అయితే. సో ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, ఆ క్రేజ్, ఆ పవర్ ఏం తగ్గలేదన్నమాట, ఇంకా ఇంక్రీస్ అవుతూనే ఉన్నాయి. సో నిన్నైతే వచ్చైతే డబ్బింగ్ చెప్పారనమాట మన పవన్ కళ్యాణ్ గారు. సో వాయిస్ చెప్పాకనే టీసర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అందుకే లేట్ అయింది. అసలు పవన్ గారి లుక్ చూసుకుంటే అసలు ఆ టైమింగ్ సెన్స్ కానీ డైలాగ్స్ కానీ వేరే లెవెల్ లో ఉన్నాయి. అండ్ సెకండ్ సాయిధరమ్ తేజ్ గారి వాయిస్ చూసుకుంటే అయినా సో విరూపాక్ష మూవీలు అంతగా అయితే బాగాలేదు, బట్ కానీ ఈ మూవీకి అయితే రికవర్ అయిపోయారనమాట సాయిధరమ్ తేజ్. సో వాయిస్ చూసుకోగానే యాక్టింగ్ చూసుకోగానే వేరే లెవెల్ లో ఉన్నాయన్నమాట. సో మెగా ఫ్యామిలీలో ఛాన్స్ ఎవరికి రాంది. సో మన సాయిధరమ్ తేజ్ అన్నకైతే వచ్చిందనమాట పవన్ కళ్యాణ్ గారితో నటించేది. సో పక్కాగా సాయిధరమ్ తేజ్ గారు మంచిగానే యాక్టింగ్ చేస్తాడు, పక్కాగా పేరు నిలబెడతాడనమాట పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ చేసి. సో పక్క సినిమా బాగుంటది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఊచపోతే అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మూవీ అయితే ఈజీగా అయితే 100 crores అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు సాయిధరమ్ తేజ్ గారు కలిసి వస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు 200 crores కూడా కలెక్ట్ అయితే అనిపిస్తుంది. సో మీకు తెలిసినంత వరకు మీకు ఎన్ని క్రోడ్స్ అయితే కలెక్ట్ చేస్తుందో సో ప్లీజ్ కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ సాయిధరమ్ తేజ్ గారి ఫ్యాన్స్ కన్నా టీచర్ నేర్చుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా వీడియో వస్తే సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.